రెడ్డి గారి సమక్షంలో పెద్దలు పూజ్యులు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గారి సమక్షంలో మనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతోంది. వర్తిల్లాలి వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్తిల్లాలి వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నిన్నటి రోజున జనసేన పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తనతో పాటు జన సైనికులు అందరితో కలిసి పెద్దలు రాజ్యసభ సభ్యులు ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా మంత్రివర్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తిరుపతి పార్లమెంట్ సభ్యులు పెద్దల గురుమూర్తి గారి సమక్షంలో పార్టీలోకి శరీరానికి విచ్చేసినటువంటి సోదరుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తాము. కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తాను. ఈరోజు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు పెద్దలు విజయసాయి రెడ్డి గారి సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిశోధకురాలు మాజీ గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ కల్పల గారు స్థానికంగా ఉండేటువంటి ఆయనతో అభిమానులు ఆయన అభిమానించేటువంటి వాళ్ళందరితో కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి శుభ సందర్భంలో ముందుగా మంచి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలనేటువంటి నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జనసేన సంబంధించి అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు, జిల్లాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు. నాకు ఆప్తుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా గుర్తుందో లేదో తెలియదు కానీ వినోద్కి నేను ఒక సందర్భంలో చెప్పాను, నీలాంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి తప్ప జనసేనలో పనికిరాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే పాపం పాంప్లెట్ల బంచరం నిద్ర లేస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి తిరిగేవాడు. ఎందుకంటే ఎందుకు చెప్పాను అంటే ఆ రోజే ఏ వ్యక్తి అయినా జీవితంలో నేను పార్టీ పెట్టాలి, నేను పోటీ చేయాలి, నేను గెలవాలి అనేటువంటి వాడు వెంట నడవడం సమంజసంగా ఉంటుంది తప్ప నేను పార్టీ పెడతా, మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి, నేను హోల్సేల్గా ఈ పార్టీని తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్ముకుంటా అనేటువంటి వ్యక్తితో జరిగితే మీ నాయకత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా అక్కడికి మిగిలిపోతుంది తప్ప అంతకు మించిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని నేను పార్టీ పెడతా, కాబట్టి ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలనో తాను గెలవాలనేటువంటి వాళ్ళని చూసాం తప్ప నేను పార్టీ పెట్టి నేను పక్కవాడిని ముఖ్యమంత్రిని చేయడానికి నాకు సంబంధించినటువంటి వాటిలో నా అభిమానులు అందరూ చేయండి అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆ పార్టీని వదిలి ఈరోజు ఈ దేశంలోనే మనం ఆచరించేటువంటివన్నీ కూడా ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి లక్ష్యంతో
ఈరోజు మీరందరూ కూడా కలిసి పార్టీలో చేరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయానికి మరొకసారి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కలిసి వచ్చినటువంటి అవకాశం పెద్దలు విజయసాయి రెడ్డి గారు వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి వినోద్కి తప్పనిసరిగా ఈ పార్టీలో అందరం అండదండలు అందించి ఈరోజు నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాను. నువ్వు ఈ పార్టీలోకి రావాలి, ఎందుకంటే వాట్సాప్ లోట్లో చూసిన తర్వాత సంతోషపడ్డా. తర్వాత వినోద్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను నువ్వు ఎప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాస్త ఆలస్యమైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నావు, ఈ పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినోద్కి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ చేరినటువంటి వినోద్కి, చేరినటువంటి ఇతర నాయకులకి, చేరడానికి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున ఈరోజు కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు పెద్దలు విజయసాయి రెడ్డి గారి సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిశోధకురాలు మాజీ గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ కల్పల గారు, స్థానికంగా ఉండేటువంటి ఆయనతో అభిమానులు, ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళందరితో కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి శుభ సందర్భంలో ముందుగా మంచి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి అనేటువంటి నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జనసేన సంబంధించి అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు, జిల్లాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు. నాకు ఆప్తుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా గుర్తుందలేదో తెలియదు కానీ వినోద్కి నేను ఒక సందర్భంలో చెప్పాను, నీలాంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి తప్ప జనసేనలో పనికిరాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే పాపం పాంప్లెట్లు బంచరావు నిద్ర లేస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి తిరిగేవాడు. ఎందుకంటే ఎందుకు చెప్పాను అంటే ఆ రోజే ఏ వ్యక్తి అయినా జీవితంలో నేను పార్టీ పెట్టాలి, నేను పోటీ చేయాలి, నేను గెలవాలి అనేటువంటి వాడు వెంట నడవడం సమంజసంగా ఉంటుంది తప్ప నేను పార్టీ పెడతా, మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి, నేను హోల్సేల్గా ఈ పార్టీని తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్ముకుంటా అనేటువంటి వ్యక్తితో జరిగితే మీ నాయకత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా అక్కడికే మిగిలిపోతుంది తప్ప అంతకు మించిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని నేను పార్టీ పెడతా, కాబట్టి ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలనో తాను గెలవాలనేటువంటి వాళ్ళని చూసాం తప్ప నేను పార్టీ పెట్టి నేను పక్కవాడిని ముఖ్యమంత్రిని చేయడానికి నాకు సంబంధించినటువంటి వాటిలో నా అభిమానులు అందరూ చేయండి అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఆ పార్టీని వదిలి ఈరోజు ఈ దేశంలోనే మనం ఆచరించేటువంటివన్నీ కూడా ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మీరందరూ కూడా కలిసి పార్టీలో చేరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయానికి మరొకసారి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కలిసి వచ్చినటువంటి అవకాశం పెద్దలు విజయసాయి రెడ్డి గారు వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి వినోద్కి తప్పనిసరిగా ఈ పార్టీలో అందరం అండదండలు అందించి వినోద్ నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాను, నువ్వు ఈ పార్టీలోకి రావాలి, ఎందుకంటే వాట్సాప్ లోట్లో చూసిన తర్వాత సంతోషపడ్డా.
తర్వాత వినోద్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను నువ్వు ఎప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాస్త ఆలస్యమైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నావు, ఈ పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినోద్కి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ చేరినటువంటి వినోద్కి, చేరినటువంటి ఇతర నాయకులకి, చేరడానికి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.